ఈరోజు రాష్ట్రంలో ఎదుటి పార్టీల మనోధైర్యాన్ని దెబ్బతీయాలి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి కోణంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. కేసుల పేరిట భయభ్రాంతులకు గురి చేసి ఎదుటి పార్టీలలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను లొంగదీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగేటువంటి అరెస్టులు కానీ, ఇంకా మేము వాళ్ళను వీళ్ళను అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయటం కానీ అందులో భాగంగానే జరుగుతున్నది అనేటువంటి అభిప్రాయం ఈరోజు అందరిలో కూడా ఉంది. వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏమేమి ఉన్నాయో అని తవ్వుతామని చెప్పి బెదిరింపులకు గురి చేయటం, లోపాయికారిగా కొంతమందిని లోబరుచుకొని వాళ్ళు చెప్పేటువంటి ఆ లోపాయికారిగా వ్యవహరించేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి అంశాలనే ముందు పెట్టి పేరున్నటువంటి నాయకులను అప్రతిష్ట పాలు చేయటానికి జరిగేటువంటి కార్యక్రమాలు ఈనాడు రాష్ట్రంలో గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు గారిని కూడా అప్రతిష్టకు గురి చేయాలి, ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా వ్యవహరించాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారిని కూడా ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా చేయాలని చెప్పి నిన్న సిద్దిపేటలో ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఏంటంటే, హరీష్ రావు గారు సాగునీటి రంగంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక భూమిక పోషించి అనతి కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో గోదావరి జలాలను పారించినటువంటి ఘనత హరీష్ రావు గారిది. అట్లాంటి సందర్భంలో అంత పెద్ద కీర్తిని ముందు పెట్టకుండా ఏదో ఒక అప్రతిష్ట అపకీర్తి ఆయనకు మూటగట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ చేసేటువంటి ప్రయత్నం చాలా బాధాకరమైనటువంటిది. నిజంగా నిన్న కొంతమంది ఏదో ఆరోపణ చేస్తా ఉన్నారు, హరీష్ రావు గారు ఎక్కడనో భూములు కబ్జాలు చేసిండని, అలైన్మెంట్ల విషయంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అలైన్మెంట్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పి కొన్ని సామాజిక మాధ్యమాలలో వార్తలు రావటం, దానివల్ల ఏదో రాజకీయ లబ్ధి పొందుతామని చెప్పి కొన్ని రాజకీయ శక్తులు లాభపడతామని చెప్పి ఆలోచించటం అనేది వాళ్ళ కుచితమైనటువంటి మనస్తత్వానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రంగనాయక సాగర్ నిర్మాణం అనేది, రూపకల్పన అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 0.8 TMC కి నిర్ధారణ చేసి ఈరోజు చందలాపూర్లో ఎక్కడైతే రంగనాయక సాగర్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయిందో అక్కడనే 0.8 TMC తోని రిజర్వాయర్ నిర్మాణం కోసం 2008లోనే భూసేకరణ కోసం సర్వే చేయడం జరిగింది. మరి 2008లో హరీష్ రావు గారు మంత్రి కాదా అన్నాడు, హరీష్ రావు గారు చేసింది అందులో ఏం లేదు. అప్పుడే ప్రాజెక్టును అక్కడ నిర్మించాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత
2014లోనే సందులాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఆ ఏరియాలో అలైన్మెంట్ ఫైనల్ అయింది. 2014లోనే అలైన్మెంట్ ఫైనల్ అయ్యి 0.8 TMC కోసం ఏదైతే ఉందో దానికి సంబంధించిన భూసేకరణ కోసం అలైన్మెంట్స్ అక్కడ ఉన్నటువంటి అదంతా కూడా జరిగినాయి. తర్వాత 2014లో దాన్ని కెపాసిటీ పెంచాలి, మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ లాంటి దీన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రంగనాయక సాగర్ ను పెట్టుకొని మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కూడా నీళ్లను పంపటం కోసం ఆ రిజర్వాయర్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకొని, తర్వాత రామంచ గ్రామానికి సంబంధించినటువంటి భూమిని కూడా దీంట్లో కొంత సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకొని, అది 2016లో ఫీల్డ్ మార్కెట్ అంటే 2015లో అలైన్మెంట్ చేసి 2016లోనే ఎక్కడెక్కడి వరకు ఈ నీళ్ళు వస్తాయి, ఎక్కడెక్కడి వరకు భూసేకరణ చేయాలని చెప్పి ఫీల్డ్ మార్కింగ్ సర్వే కూడా 2016లోనే కంప్లీట్ అయింది. ఫీల్డ్ మార్కింగ్ సర్వే 2016లో కంప్లీట్ అయ్యి 19 మార్చి 2017 నాడే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2017 మార్చి 19 నాడే నోటిఫికేషన్ కూడా ఇచ్చి 3 నెలలల్లా భూసేకరణ కంప్లీట్ చేసి చేయడం జరిగింది. దీంట్లో రామంచ గ్రామానికి సంబంధించినటువంటి 149 ఎకరాలు, రామంచ శివారుకు సంబంధించిన రెవెన్యూ ఏరియాకు సంబంధించినటువంటి 149 ఎకరాల భూమిని ఆ 3 నెలల కాలంలో సేకరించడం జరిగింది. అంటే 2014లో అలైన్మెంట్ కంప్లీట్ అయ్యి, తర్వాత రామంచ శివారులో కొంత రిజర్వాయర్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళా 149 ఎకరాలు సేకరించాలని చెప్పి 2017లోనే నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. అక్కడికి ఎక్కడికి నీళ్లు వస్తాయి, FDL ఫుల్ వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడికైతే వస్తాయి, ఇక ఫుల్ రిజర్వాయర్ FRL ఎక్కడికి వస్తాయి, ఎంతవరకు నీళ్లు ఆగుతాయి అని చెప్పి అప్పటికే మార్కింగ్ జరిగి అప్పటికే భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత 2018 ఆగస్టులో హరీష్ రావు గారు మొట్టమొదటి రిజిస్ట్రేషన్ కొనుక్కున్నటువంటి భూమి, పట్టాదారుల దగ్గర కొనుక్కున్నటువంటి భూమి ప్యూర్లీ, ఎక్కడ కూడా అసైన్డ్ భూమి గాని సేకరించినటువంటి భూమి గాని ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సేకరించినటువంటి భూమి ఇంచు భూమి గాని హరీష్ రావు గారి యొక్క ఆధీనంలోకి రాలేదు. అలైన్మెంట్ కూడా హరీష్ రావు గారు మార్చినటువంటి సందర్భము లేదు. అలైన్మెంట్ కంప్లీట్ అయ్యి భూసేకరణ పూర్తయింది 2017 మార్చిలో అయితే 2018 ఆగస్టులో తను మొట్టమొదటి భూమిని పట్టాదారు నుంచి మొట్టమొదటి 3 ఎకరాల భూమిని మొదలు కొనుక్కోవడం జరిగింది. హరీష్ రావు గారు ఏదో అలైన్మెంటే మార్చిండ్రు, రంగనాయక సాగర్ నిర్మాణంలో రూపురేఖలనే మార్చిండ్రు అని చెప్పడం అనేది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం అవగాహన లేని ఆరోపణలు చేయటం తప్ప ఇది వాస్తవం కాదు అని చెప్పి చెప్పడానికి పూర్తి స్థాయి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు రంగనాయక సాగర్ భూసేకరణ జరిగిన అన్ని మొత్తము ల్యాండ్ కూడా 123 GO ప్రకారంగా జరిగింది, కన్సెంట్ అవార్డుతో జరిగింది. రైతులను ఎవరిని ఒత్తిడి చేసో బెదిరించో అట్లాంటి చేసే పరిస్థితి ఎక్కడ లేదు. చేసి గుంజుకుంటే కోర్టులని ఆనాడే వాళ్ళు సంతకం పెట్టకుండా కోర్టుకు పోవాల్సింది. ఎవరిని కూడా ప్రేమతోని, అంటే వాస్తవంగా నేను నిజంగా కూడా చెప్తున్నా, సందులాపూర్ బిడ్డగా నేను ఆ ఊరికి బ్రతుకున్నన్ని రోజులు వాళ్ళు తిట్టినా దీవిచ్చినా సేవ చేస్తారు. ఎందుకు తెలుసా, ఒక్క మనిషి ఈరోజు ఒక్క కాలువకు భూసేకరణ జరగాలి అని అంటే నానా ఇబ్బందులు పడుతున్నాం, కానీ ఒక్క మనిషి కూడా ఇబ్బంది పెట్టకుండా రిజర్వాయర్ కోసం సహకరించినట్టు వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తాం. సభాముఖంగా చేస్తాం, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు కూడా
జీవితం అంతా రుణపడి ఉంటాం, ఈ ప్రాంతానికి సేవ చేసిండు అనేటువంటి భావన, ఆ ప్రేమ వాళ్ళ మీద ఉంది. హరీష్ రావు గారికి కూడా ఆ ప్రేమ ఉంది. తప్పకుండా హరీష్ రావు గారు ఎన్నడైనా వాళ్లకు ఆ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా అందరం సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా భూమి పోయినటువంటి క్రమంలో ఒక నువ్వు కూడా రైతువే దుర్గన్న, రైతు బిడ్డవు, చెప్తా విను, అయితే విను. ఒక్క గుంటెడు భూమి దగ్గర, ఒక గుంటెడు భూమి దగ్గర ఒకటే తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఒక కోండ్రెడు భూమి దగ్గర నరికి చంపుకున్నటువంటి చరిత్రను చూసినాం మనం. ఇవాళ వాళ్ళు మీరు చూస్తుంటారు సోషల్ మీడియాల, నేను ఎన్నడూ కూడా కౌంటర్ చేయ, ఎందుకు తెలుసా? నిజంగా కూడా వాళ్ళ జీవిత జీవనాధారం, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, తండ్రి తాతలు సంపాదించినటువంటి ఆస్తి వాళ్ళకు వచ్చింది. వచ్చినటువంటి క్రమంలో తప్పకుండా నిజంగా భూసేకరణ జరిగేటువంటి క్రమంలో, సంతకం పెట్టేటువంటి క్రమంలో కొంత బాధ కూడా ఉంటుంది. ఇలా మా మధ్యలో లేడు, చనిపోయింది శివగారు అయిలే అని ఒక ఆయన, నీళ్ళిడిచే రోజు లేడు పాపం ఆయన. సంతకం పెట్టమంటే పెట్టిండు, వచ్చిండు, పైసలు తీసుకున్నాడు. తృణమో పణమో వానికి లాభం జరిగేటట్టు ఏదైనా హరీష్ రావు గారు కూడా చేస్తే చేయొచ్చు, కానీ రేపు నీళ్ళు ఇడిస్తారని తెలిస్తే మళ్ళా నా భూమి కనపడదని చెప్పి భూమి దగ్గరికి పోయి ఒకసారి కూసుకొని ఆడ అన్నం తిని వచ్చిండు. ఇవాళ మనిషి మన మధ్యన లేడు, చనిపోయిండు ఆయన. శివగారు అయిలయ్య ఆయన పేరు. తన బావి దగ్గరికి పోయి రేపు నీళ్ళు ఇడిస్తారు, రేపు ఎల్లుండో నీళ్ళు ఇడిస్తారు అని తెలిస్తే పోయి ఆ గడ్డ మీద కూసుకొని అన్నం తిని వచ్చిండు. అంటే అది ఒక ఒక తీపి జ్ఞాపకం, తన వంశపారంపర్యంగా వచ్చినటువంటి హక్కు అది. అంతే తప్ప భూమి నిజంగా కూడా ప్రాజెక్టులు కడితే గాల్లో కట్టరు కదా. టు బి ఫ్రాంక్, ఇంకా ఈ ప్రాజెక్టును ఇవాళ సర్వే జరిగి, బీఆర్ఎస్ గవర్నమెంట్ సర్వే జరిగి వచ్చింది కాదు, 2008లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ నే సర్వే జరిగింది. ఆనాడే సందులాపూర్ లో ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు, రాజశేఖర రెడ్డి గారే తీసుకున్నారు. మరి ఆడ కట్టాలి అని, ఎందుకు కట్టాలి అని అన్నారంటే ఎత్తు అక్కడ ఉన్నది, ఆడ కడితేనే గ్రావిటీతో నీళ్ళు పోతాయని కట్టింది. దానికి మేము ఏం చేయగలిగేది కాదు, ఆపగలిగేది కూడా కాదు, ఆపే శక్తి నాకు హరీష్ రావు సార్కో ఉండేది కాదు. ఆల్రెడీ నిర్ణయం జరిగి ఉన్నది కదా. నిబంధనలకు అనుగుణంగా మా శక్తి మేరకు తప్పకుండా గతంలో చేసినాం, భవిష్యత్తులో మాకు చేసే అవకాశం మా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తాం. భూసేకరణ విషయంలో ఎవరిని ప్రలోభాలకు గురి చేయడం కానీ, ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడం కానీ జరగలేదు. జరిగినటువంటి భూసేకరణ మొత్తం కూడా నాట్ ఓన్లీ రామంచ, మిగతా జరిగినటువంటి ఇమాంబాద్ కానీ, లింగారెడ్డిపల్లి కానీ, పెద్దకోడూరు కానీ, చందలాపూర్ కానీ, ఎక్కడ భూసేకరణ జరిగినా 123 GO ప్రకారంగా కన్సెంట్ అవార్డుతోనే భూసేకరణ జరిగిన మాట వాస్తవం. ఇది రికార్డుల పరంగా అధికారుల దగ్గర అన్ని రికార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఎవరిని బెదిరించడం కానీ, ప్రలోభాలకు గురి చేయటం కానీ జరగలేదని చెప్పి నిర్ద్వంద్వంగా మేము చెప్పడానికి సాహసిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ కొన్నటువంటి భూములలో ఎక్కడ కూడా హరీష్ రావు గారు తీసుకున్నటువంటి భూములలో నిన్న పర్టికులర్ గా 1-2 సర్వే నంబర్లలో ఆరోపణ చేయడం జరిగింది. వాస్తవంగా 464 సర్వే నంబర్లో మొత్తం ఉన్నటువంటి భూమి 9 ఎకరాల 30 గుంటలు. దాంట్లో 1 ఎకరా 29 గుంటల భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేకరించడం జరిగింది. రాధారం కన్నర్సవ నుంచి, పంజ రమేష్ నుంచి, గొల్లపల్లి నారాయణ నుంచి 1 ఎకరా 29 గుంటలు. ఈ సర్వే నంబర్ మొత్తం ఎక్స్టెంట్ వచ్చి 9 ఎకరాల 30 గుంటలు. ఇందులో 1 ఎకరా 29 గుంటలు రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసింది, సేకరించింది. మిగతా 8 ఎకరాల 1 గుంట భూమి పట్టాదారుల దగ్గర ఉంటే, ఆ పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా వాళ్ళు ఫిజికల్ పొజిషన్ ఉండి పట్టా హక్కులు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర, రాధారం నరసవ దగ్గర 1 ఎకరా 22 గుంటలు, పంజ రమేష్ దగ్గర 1 ఎకరా 20 గుంటలు, రాధారం చంద్రయ్య దగ్గర 2 ఎకరాలు, రాధారం కనకయ్య దగ్గర 2 ఎకరాల 39 గుంటలు. మొత్తం 8 ఎకరాల 1 గుంట భూమిని, వారికి పూర్తి సర్వ హక్కులు కలిగినటువంటి వాళ్ళ భూమిని పట్టాదారుల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అంటే 400 పర్టికులర్గా ఈ సర్వే నంబర్ ఎందుకు చెప్తున్నామంటే, 464 సర్వే నంబర్ కు సంబంధించి హరీష్ రావు ఏదో వాళ్ళ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి భూమిని తీసుకున్నాడు అని చెప్పింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్ల ఆధారంతో మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా
పట్టాదారులు సర్వ హక్కులు కలిగి ఎవరైతే భూమి పొజిషన్ లో ఉండి పట్టాదారు పాసు పుస్తకం ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా కబ్జాలకు పాల్పడేటువంటి సందర్భం లేదు. అదే విధంగా ఇంకొక సర్వే నంబర్ చేసినారు రామంచ శివారుకు సంబంధించి 402 సర్వే నంబర్ కు సంబంధించి 402 సర్వే నంబర్లో టోటల్ ఎక్స్టెంట్ వచ్చి 5 ఎకరాల 4 గుంటలు. ఇందులో 2 ఎకరాల 8 గుంటలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రంగనాయక సాగర్ కోసం ల్యాండ్ భూసేకరణ జరపడం జరిగింది. ఇందులో సయ్యద్ బిన్ అబ్దుల్లా అనేట ఆయన పేరు మీద 6 గుంటలు, భీమరి లింగయ్య అనేట ఆయన పేరు మీద 1 గుంట, ఏలేటి లత పేరు మీద 20 గుంటలు కాదు ఒకటే, బట్టు మాధవి పేరు మీద 19 గుంటలు. ఇది ఈ సర్వే నంబర్ లో భూసేకరణ జరిగింది. ఇది వాళ్ళ కోసం, ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోసం. దీంట్లో మరి అదేవిధంగా హరీష్ రావు గారు ఈ నంబర్ లో కొనుక్కున్నది సయ్యద్ బిన్ అబ్దుల్లా దగ్గర నుంచి, అంటే వాళ్ళు భూసేకరణలో పోగా మిగిలినటువంటి భూమి. ఒక పట్టవారుకు 2 ఎకరాలు ఉంటే 1 ఎకరా 20 గుంటలు భూసేకరణలో పోతే ఇంకా 20 గుంటలు ఉంటది ఆయనకు. ఆ 20 గుంటల్ని ఆయన పూర్తి హక్కులు కలిగి ఉంటాడు. ఆయన పాస్బుక్ ఉంది, ఫిజికల్ పొజిషన్ లో ఉన్నాడు, అట్లా కొనుగోలు చేయడం జరిగింది. ఈ 402 సర్వే నంబర్ లో సయ్యద్ బిన్ అబ్దుల్లా నుంచి 1 ఎకరా 36 గుంటలు, ఉప్పన విజయ నుంచి 1 ఎకరం, ఉప్పన విజయ నుంచి మరొక 9 గుంటలు. ఈ రెండు ఈ మొత్తము 3 ఎకరాల 5 గుంటల భూమిని పట్టాదారుల నుంచి హరీష్ రావు కొనుగోలు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఎడ్ల యాదవరెడ్డి నుంచి ఆయన ఎక్కడ కొనుక్కున్నాడో ఆ కొనుక్కున్న వ్యక్తి ఆ ఎడ్ల యాదవరెడ్డి హరీష్ రావు గారికి అమ్మితే 2 ఎకరాల 6 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. ఇట్లా 13 ఎకరాల 12 గుంటల భూమి ఈరోజు హరీష్ రావు గారు మరి లీగల్ గా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పట్టాదారుల దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది. ఒక్క గుంట భూమి కూడా, మొత్తం ఉన్న 13 ఎకరాల 12 గుంటలలో ఒక్క భూమి కూడా, ఒక్క గుంట భూమి కూడా అసైన్ ల్యాండ్ కానీ అదే విధంగా ఇరిగేషన్ వాళ్ళు సేకరించినటువంటి ల్యాండ్ కానీ లేదని చెప్పి మేము నిర్ద్వంద్వంగా చెప్తా ఉన్నాం. దీని మీద ఎటువంటి విచారణనైనా చేసుకోవచ్చు. ఇందులో ఒక్క గుంట భూమి కూడా ప్రభుత్వ భూమి కానీ లేదా భూసేకరణ జరిగినటువంటి భూమి కానీ లేదని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. దీని మీద ఎటువంటి విచారణ అయినా వాళ్ళు చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నారు ఇక్కడ ఫార్మసీ కాలేజ్ వచ్చింది. ఫార్మసీ కాలేజ్ కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ విద్యాక్షేత్ర విద్యలో విద్య అందరికి అందుబాటులో రావాలని చెప్పి తేవడం జరిగింది. అదేదో ఫార్మసీ కాలేజ్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సేకరించినటువంటి ల్యాండ్లలో కట్టిండ్రు అని చెప్పి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ కొంతమంది వ్యక్తులు చేస్తా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళు కానీ, ముందుండి టీవీల ముందు మాట్లాడించే వాళ్ళని కానీ ఒక్కసారి వెనుక ఉండి నడిపించేటువంటి శక్తులు ఆలోచన చేయాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని చెప్పి ఇక్కడ ఫార్మసీ కాలేజీ తీసుకురావటానికి అక్కడ ఒక పట్టాదారు నుంచి సేకరించినటువంటి భూమి, వాస్తవంగా అది రామంచ శివారులో గతంలో ఎడ్ల వాళ్లకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ అది. ఆ తర్వాత వేరే వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కున్న వ్యక్తి దగ్గర నుంచి హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కొని అక్కడ ఫార్మసీ కాలేజీ పెట్టింది తప్ప ఆ ల్యాండ్ కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు గానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ హరీష్ రావు గారికి గానీ ఇంకెవరికి గానీ ఎటువంటి సంబంధం లేదు. ఎగ్జిబిషన్ సొసైటీ రైట్ రాయల్ గా కొనుక్కొని సొసైటీ ద్వారా అక్కడ ఫార్మసీ కాలేజీని పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఏదైతే ఆరోపణలు చేస్తే ఇక్కడ కాలేజీ కట్టడం తప్పు కాదు, రోడ్డు వేయడం తప్పు కాదు, రోడ్డు వేసినంత మాత్రాన హరీష్ రావు సార్ కోసమే రోడ్డు వేసిండ్రని చెప్పడం పూర్తి నిరాధారమైనటువంటి ఆరోపణ. నేను ఎందుకంటున్నా అంటే నిజంగా చందులాపూర్ గ్రామం నుంచి వచ్చేటువంటి ప్రజలకు గాని ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు కలిగినటువంటి వాళ్ళకు గాని ఆ ఇప్పుడు వేసినటువంటి ఆ ఎఫ్ఆర్ఎల్ నుంచి వేసినటువంటి రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటది. ఇవాళ చందులాపూర్ గ్రామం నుంచి చిన్న మెట్టుబండల దగ్గర నుంచి పెద్ద కోడూరు నుంచి వచ్చే ఈ లింగారెడ్డిపల్లి నుంచి వచ్చే దూరం కంటే
అక్కడి నుంచి వస్తే ఇంకో 2 కిలోమీటర్ల దూరం తక్కువైతుంది. అందుకనే ఆ రోడ్ వేసిండ్రు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు అనుగుణంగా ఉంటుందని చెప్పేసిండ్రు. మరి ఆ ఇరిగేషన్ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయడం కోసం వేసిండ్రు తప్ప అది ఎవరి ప్రయోజనాల కోసమో హరీష్ రావు కోసమో వేసింది కాదు. ఇటువంటి ఆరోపణలు చేయటం మానుకోవాలని చెప్పి మేము వాళ్లకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు చేసి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయొద్దని చెప్పి వాళ్ళను కోరుతా ఉన్నాం. నిజంగా మీకు ఏదన్నా ఉంటే, మీరు అంటున్నారు కదా ఏదైతే ఆరోపణ చేసినో ఆ ఆరోపణల వాస్తవం ఉంటే మీరు ఎవరితోనైనా విచారణ చేయించుకోండి, ఎవరితోనైనా విచారణ చేయించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అదే కాదు, ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. భూసేకరణ జరిగేటువంటి క్రమంలో, భూసేకరణ చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైనా ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే ఆ ప్రాజెక్టుల నిర్మాణం కింద బఫర్ జోన్ల కింద కొన్ని చెట్లను, ఎందుకంటే రిజర్వాయర్ల నిర్మాణం జరిగే ప్రాజెక్టుల నిర్మాణం జరిగేటువంటి క్రమంలో అనేక చెట్లు అవన్నీ కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అక్కడ తీసేటువంటి సందర్భంలో ఆ రిజర్వాయర్లు కూడా కొన్ని చెట్లు పోయినాయి కాబట్టి బఫర్ జోన్ కింద కొన్ని చెట్లను కూడా చెట్లను నాటాల్సినటువంటి నిబంధన కూడా ఉంటది కాబట్టి అక్కడ కొన్ని చెట్లను కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా కొన్ని ఈత చెట్ల విషయం మాట్లాడింది. నిజంగా కూడా అక్కడ కొన్ని దాదాపు 4,000 ఈత మొక్కలను హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నాటించడం జరిగింది. ఎందుకంటే నిజంగా అక్కడ ఆ రిజర్వాయర్ లో గతంలో 1,500 తాటి చెట్లు ఉండేది. ఆ తాటి చెట్లు పోయినాయి కదా, ఎట్లాగో బఫర్ జోన్ లో చెట్లు పెడతారు కదా, ఆ చెట్లు పెట్టేటువంటి ప్లేస్ లో కొంచెం ఉపాధి దొరికేటువంటి ఈత చెట్లను పెట్టినట్టయితే నిజంగా అక్కడ ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి దొరుకుతుందని చెప్పి 4,000 ఈత మొక్కలను కూడా నాటడం జరిగింది. దాదాపు నాకు తెలిసి అందులో 70-80% మొక్కలు కూడా ఈరోజు సర్వైవ్ అయినాయి. రాబోయే 2-3 ఏళ్లలో అవి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాదు, నిజంగా ఎన్నడో కాంగ్రెస్ హయాంలో మనమందరం చిన్నగున్న కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా సేకరించినటువంటి భూమిలో కొంత మిగిలితే మరి టూరిజం డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది అన్నాడు. అక్కడ ఆ టూరిజం డిపార్ట్మెంట్ కి ఇస్తే ఈరోజు అక్కడ పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతనేటువంటి ఉద్దేశంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు కూడా ఇచ్చింది కదా. అక్కడ టూరిజం గెస్ట్ హౌస్ వచ్చినాయి, టూరిజం డిపార్ట్మెంట్ కు సంబంధించిన చాలా నిర్మాణాలు వచ్చినాయి. మరి అటువంటి నిర్మాణాలు వచ్చినటువంటి క్రమంలో అక్కడ పర్యాటకులు వెళ్ళడం, ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందడం, అక్కడ వివిధ వృత్తుల వాళ్ళకు ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటది. అట్లాంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఇచ్చేటువంటి సుడాక్ కూడా ఇస్తే ఇచ్చేదేమో కానీ అందులో హరీష్ రావు యొక్క స్వప్రయోజనం కానీ లేక ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల యొక్క స్వప్రయోజనానికి కానీ చేసింది కాదని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆరోపణలు చేసేటువంటి నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా తప్పకుండా భూములు ఇచ్చినటువంటి వ్యక్తులకు తప్పకుండా ఈ ప్రాంతం ఎప్పుడు రుణపడి ఉంటది. ప్రాజెక్టులు కట్టాలంటే గాలిలో కట్టరు ఎక్కడైనా. మరి ప్రాజెక్టులు కట్టేటువంటి క్రమంలో ఎక్కడో ఒక చోట కడతారు. తప్పకుండా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎంత బెనిఫిట్ చేయాలో అంత బెనిఫిట్ చేయడానికి హరీష్ రావు గారు ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా, ఇప్పుడు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పకుండా వాళ్ళకు అవసరమైనటువంటి సహాయం చేయడానికి, వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుకోవటానికి హరీష్ రావు ఎప్పుడు ముందే ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం మానుకోవాలని చెప్పి మేము మిగతా చెప్తా ఉన్నాం. 2,400 చిల్లర భూమిని భూసేకరణ చేసిండ్రు. చేసినటువంటి భూమిలో పూర్తి కూడా దాని ఆధీనంలోనే ఉంది. ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధీనంలోనే ఉంది. అదే ఇప్పుడు మీరు అన్నట్టు సుడాకి ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి ఆధీనంలో ఇచ్చుంటారు. అది దానికి సంబంధించినటువంటి వివరాలు ఏది అవసరం ఉన్నా మీరు కలెక్టర్ గారి ద్వారా తీసుకోవచ్చు. 2,400 కాదు, 2,402 సర్వే నెంబర్లో 2022లో కొనుగోలు చేసినాం. 9 గంటలు ఉప్పెన విజయ దగ్గర కొనుగోలు చేసినాం. 2018లో కొనుగోలు చేసింది, అది వేరే భూమి. 3 ఎకరాలు 464లో మేము చెప్పింది. 402లో మేము చెప్పింది. నేను చెప్పింది
2002లో 9 గుంటల భూమి మేము 2024లో కొనుగోలు చేసాం. డాక్యుమెంట్ నంబర్ కూడా 120 ఆఫ్ 2024. ఇది ఉప్పెన విజయ నుంచి కొనుగోలు చేసాం. ఎవరు అవును వాళ్ళకు వాళ్ళకి అదివరకు కూడా పోయింది అందులో ఆ సర్వే నంబర్ లో వాళ్ళకు సంబంధించి ఆ సర్వే నంబర్ లో మొత్తం పోయిన భూమి 2 ఎకరాల 8 గుంటలు మొత్తము దాని ఎక్స్టెంట్ వచ్చి 5 ఎకరాల 4 గుంటలు మేము పోగా మిగిలింది పట్టాదారు నుంచి మాత్రమే కొన్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం మేము ఎక్కడ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి భూమి కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారం ఉంది మీకు కూడా కాపీ ఇస్తాం డాక్యుమెంట్ నంబర్స్ తో సహా. ఎందుకంటే ఒక నిరాధారణమైనటువంటి ఆరోపణ చేసేటువంటి క్రమంలో మేము కొన్న భూమి మేము డాక్యుమెంట్ నంబర్ తో సహా ఇప్పుడు 400 402లో 5 ఎకరాల 4 గుంటల భూమి ఉంటే మేము సయ్యద్ బిన్ అబ్దుల్లా నుంచి 1 ఎకరం 36 గుంటలు ఉప్పెన విజయ నుంచి 1 ఎకరం ఉప్పెన విజయ నుంచి 9 గుంటలు ఇది అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ శివారు మధ్యల సంబంధించినటువంటి ఒక అంశం వచ్చింది. 2 శివారుల మధ్యన జరిగేటువంటి క్రమంలో నాట్ ఓన్లీ రంగనాయక సాగర్ ఇమాంబాద్ సిద్దిపేట ఇదని కాకుండా 2 శివారులు కలిసేటువంటి క్రమంలో ఓవర్లాప్ అయ్యే ల్యాండ్ వస్తుంది. మాకు సేమ్ ఇష్యూ కూడా గంగాపూర్ విఠలాపూర్ మధ్యన వచ్చింది ఓవర్లాప్ అవుతుంది అని చెప్పి ఆ డిస్ప్యూట్ ఇంకా నడుస్తా ఉంది. కలెక్టర్ గారు దాని సర్వే చేయించింది అట్లనే ఇక్కడ ఓవర్లాప్ అయింది. అయితే మాకు ఇక్కడ ఉప్పెన విజయ నుంచి ముందు 1 ఎకరం కొనుగోలు చేసినాం తర్వాత మళ్ళీ 9 గుంటలు కొనుగోలు చేసాం. ఈ 9 గుంటలు ఎందుకు చేయాల్సి వచ్చింది మళ్ళీ అని అంటే మేము అది వరకు నువ్వు ఫిజికల్ పొజిషన్ లో 1 ఎకరం 9 గుంటలు ఉన్నారు వాళ్ళప్పుడు కానీ మేము రికార్డుకు 1 ఎకరం మాత్రమే ఉండే ఆయన అప్పుడు ఈ ఉప్పెన విజయ అనేట ఆమె 1 ఎకరం మాత్రమే ఉండే ఇంకా 9 గుంటలు కూడా మరి కొలిస్తే 9 గుంటలు ఎక్కువ వచ్చింది కదా రిజిస్ట్రేషన్ చేసుకోమంటే నీ పేరు లేదు కదా మేము చేసుకోవటానికి లేదు అని అంటే వాళ్ళు ఈ 9 గుంటల భూమిని కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించుకొని సిసిఎల్ఏ ద్వారా ధరణిలో వాళ్ళ పేరు వచ్చేటట్టు రికార్డు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఆ 9 గుంటల భూమిని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది అక్రమంగా చేసుకోవడమో లోపాయికారిగా ఒప్పందం చేసుకుని చేసుకున్నదో కాదు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సిద్ధంగా ఉంది. అది కలెక్టర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశము. ఆ ల్యాండ్ ఎవరు ఎవరికి ఇచ్చిండ్రు దానికి హరీష్ రావు గారికి కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు కానీ సంబంధం లేదు. ఒక ల్యాండ్ భూసేకరణ జరిగినటువంటి క్రమంలో భూసేకరణ జరిగినటువంటి క్రమంలో రిజర్వాయర్ కోసం చేసినటువంటి క్రమంలో సబ్స్టేషన్ కట్టిండ్రు, హెలీప్యాడ్ కట్టిండ్రు, బిల్డింగ్ కట్టిండ్రు. దాన్ని రిజర్వాయర్ లో భాగమే అంతే తప్ప అది ఏ అవసరాలకు వాడుకోవాలనేది కలెక్టర్ గారు నిర్ణయించిండు. కలెక్టర్ గారు ఇచ్చింది దాని సమాధానం మా దగ్గర అది మా దగ్గర ఉండేది ప్రొసీడింగ్ వాళ్ళ దగ్గర ఉండాలి. నేనేమంటున్నా అది సుడావాల నన్ను అడగాలి, మీరు కలెక్టర్ గారిని నన్ను అడగాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే హరీష్ రావు గురించి ఆరోపణ వచ్చిందో దాన్ని క్లారిఫై చేయడానికి మాకు బాధ్యులుగా ఆయన కార్యకర్తలుగా మాకు ఉంటది తప్ప కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ చూపించే అధికారం నాకు లేదు కదా. కలెక్టర్ గారు ఇచ్చేదా ఇయ్యలేదా అయితే సుడావాలని అడగాలి, లేకుంటే కలెక్టర్ని అడగాలి. నా దగ్గరికి ఎల్లయ్య అనటానే నా దగ్గరికి ఎల్లయ్య అనటాని ఎవరు రాలేదు.
మాడరాజే మా ఊరు కాదు. నేనైతే నాకైతే నేనైతే ఎవరికి నాకేం సంబంధం, నేను ఎందుకు ఎవరిది అసలు పీకేయడం కాదు కదా. నేను ఆ ప్రాంతానికి కూడా పోను, నాకేం సంబంధం అనుకోతా. ఎల్లయ్య చెప్పిండా మీకు, ఎల్లయ్య చెప్పిండా మీకు, ఎల్లయ్య బయట అయితే లేదు మరి ఇక్కడ నథింగ్. ఎవరిది ఉన్నదో ఇప్పుడు రిజర్వాయర్ లో పోయిన భూమిలో వాస్తవంగా ఎక్కువ మంది రైతులది పోయింది మా ఊరోళ్ళదే. అంటే చందులాపూర్ శివారు చందులాపూర్ రైతులు, రామంచ శివారు చందులాపూర్ రైతులు, మాచాపూర్ శివారు చందులాపూర్ రైతులు, పెద్దకోడూరు శివారు చందులాపూర్ రైతులు, ఈవెన్ లింగారెడ్డిపల్లిలో కూడా మా ఊరు రైతులు అనుకుంటున్నారు. అయితే భూసేకరణ జరిగినటువంటి క్రమంలో వాస్తవంగా ఆ రోజు హయ్యెస్ట్ అమ్మకమైనటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి మా ఊర్లో కొనుగోలైనటువంటి భూమి 4 లక్షలు. కానీ ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా 6.5 లక్షల కోసం ప్రయత్నం చేయటం మంచిగానే ఇచ్చిండ్రేమో అని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అనుకున్నాం. ఈ రోజు అది సరి అయింది అనిపించకపోవచ్చు, కానీ ఆ రోజు ఎక్కువనే ఇచ్చిండ్రు అనేటువంటి అభిప్రాయం ఆ రోజు అందరిలో ఉండే ఇచ్చాను. సరే, భూమి విషయంలో భూమి ఇచ్చిన త్యాగధనుల యొక్క గొప్పతనం 1 కోటి రూపాయలు ఇచ్చినా తీరదు, ఎందుకంటే అది వాళ్ళ లైవ్లీహుడ్, దాన్ని కాదనడం లేదు. నిజంగా కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తాం వాళ్ళకి ఎప్పుడైనా. వాళ్లకు జీవితం ఉన్నంత కాలం హరీష్ రావు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతవాసిగా తప్పకుండా వాళ్ళకి ఎటువంటి సహకారం అవసరం పడ్డా చేయడానికి ఆ గ్రామ బిడ్డగా నేను కూడా తప్పకుండా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు అసంగతి అది తెలియదు, అది నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం తిరిగిస్తే నేను సంతోషపడతాను. నా ఊరోడికి పోయిన భూమి మళ్ళా దొరికితే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నా సోదరుడు ఎవడదో ఓ భూమి పోయిన ఎవ్వరు అది ప్రభుత్వ నిబంధన నా చేతిలేదు కాదు. చట్టం చేసేది ప్రభుత్వం, తిరిగి ఇవ్వాలనుకున్న అయ్యచ్చు, మొత్తం ప్రాజెక్ట్ గండి పెట్టియాలనుకున్న అయ్యచ్చు వాళ్ళు అనుకుంటే, మన నా చేతిలో ఏముంటుంది, అంతే కదా.